ఏర్పరిచి వారిలో ఎలాంటి వారు చెప్పండి, పరిశుద్ధాత్మ పూనులై వారు ఎలా ఉన్నారు చెప్పండి. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతో నిండిన వారిని, మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులను, మనుషులు పురుషులను స్త్రీలను మీలో ఏర్పరచుకొనుడి. ఏడుగురు ఆత్మ చేత పొందిన వారు, పరిశుద్ధాత్మ పొందిన వారు, వారికి అప్పగించండి ఈ బాధ్యత. జ్ఞానము కలిగిన వారు కాబట్టి ఆత్మతో జ్ఞానముతో నిండుకొని మంచి పేరు, మంచి జ్ఞానము కలిగిన వారని ఆనాడు భోజనము పెట్టడానికి కూడా దేవుని ఆత్మ వారిలో ఉంటేనే వారికి అర్హత ఉంది. దేవుడు పనిలో వారు నిలబడి పని చేయాలి అంటే దేవుని ఆత్మ కలిగిన వారికే ఆనాడు దేవుని సన్నిధిలో పరిచర్య ధర్మం అప్పగించారు. కనుక దేవుని పరిచర్య ధర్మం అంటే ఎంత శక్తివంతమైనదో ఆలోచన చేయండి. కనుక దానిలో ఎలాంటి కల్మషాలు ఉండకూడదని, ఎలాంటి లోపాలు జరగకూడదని, దేవుడు నామము భోజనము వల్ల అవమానము కలగకూడదని ఆనాడు సంఘములో ఉన్న బోధలు ఈనాడు కూడా మనము వాటిని అనుసరించి నడిస్తే సంఘానికి ఎంతో క్షేమం అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. ఆనాటి సంఘాలలో మరి అనేక సంఘాలు విస్తరించినాయండి ఆనాడు భోజనము వలన. అంతకు మునుపు మరి ఆయన పితరులందరూ కూడా ఏం చేశారు చెప్పండి. కీర్తన గ్రంథం 78:18-21 వారు తమ ఆశ కొలది, వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు, వారు తమకు ఆశ కొలది ఆహారమును అడుగుచు, తమ హృదయములలో తమ హృదయాలలో దేవుని శోధించిరి, దేవుని వారు శోధించిరి. ఈ అరణ్యములో ఆ వారు అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు, దేవుడు భోజనమును మాకు సిద్ధపరచగలడా అని అనుచు అనుసు, వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి, విరోధముగా మాట్లాడారు. ఆయన బండను కొట్టగా, ఆయన బండను కొట్టగా నీరు ఊపికెను, నీళ్లు ఊపికెను, నీళ్లు కాలువలై పారెను, నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారం ఇయ్యగలడా, వారికి ఆహారము పెట్టగలడా, ఆయన తన ప్రజలకు, ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని, సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి, వారు చెప్పుకున్నారు. అరణ్యములో దేవుణ్ణి మీ పితరులు ఏం చేశారు చెప్పండి, శోధించారు. మీ పితరుల ఆహారము వల్లనే వాదోపవాదాలు పెట్టుకుని దేవుని సన్నిధిలో వారు దూరమైపోయారు. కనుక ఈ విషయాన్ని యేసు ప్రభు, నేను పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును, ఎవడైనా నా యొద్దకు వచ్చి ఉంటే వాడు ఆకలి కొని ఉండే, యేసు ప్రభు వారు ఏమన్నారు చెప్పండి. ఇందాక మీరు చదివారు కదా 6:35 చూడండి. అందుకు యేసు వారితో ఇట్లనెను జీవాహారము నేనే నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి కొనడు నా యందు విశ్వాసముంచేవాడు ఎప్పుడునో దప్పిక కొనడు మీరు నన్ను చూచి ఉండి కూడా విశ్వసింపకయున్నారని విశ్వాసము లేని వారిగా ఉన్నారని మీతో చెప్పుచున్నాను నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి ఉన్నాను. దేవుడు అంటున్నాడు, ఆయన ఏమన్నాడు, అందుకు యేసు వారితో ఇట్లా జీవాహారము నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రము కూడా ఆకలి కొనుట ఉండుట నాకు ఇష్టము లేదు. ప్రతి ఒక్కరూ తృప్తిగా వెళ్ళాలి. కనుక నా బిడ్డలారా, నా కుమార్తెలారా, పరిచర్య ధర్మము జరిగించేటప్పుడు, ఆత్మతో జ్ఞానముతో పరిచర్య ధర్మము జరిగించే వారికి ఈ పరిచర్య ధర్మమును మీరు అప్పగించండి. దేవుడు ఏమన్నారు చెప్పండి, దేవుని రాజ్యము భోజనము
పానము కాదు, పరిశుద్ధాత్ముడు మీ మధ్యలో పనిచేస్తున్నాడు. ఆత్మపూర్ణులై ఉండండి, పరిపూర్ణమైన జీవితాన్ని కలిగి ఉండండి. కనుక దేవుడు అంటున్నాడు, వారిని పంకులు పంకులుగా కూర్చుండబెట్టండి. ఎందుకండి దేవుడు అంటున్నాడు, కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు, వారికి నేను మంచి జీవాహారముగా నేను వచ్చాను. నా మాటలు నమ్మారు, నా యందు విశ్వాసం ఉంచారు, కనుక వారికి శరీర సంబంధమైన భౌతిక సంబంధమైన ఆహారాన్ని కూడా మీరు తృప్తిగా పెట్టండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఏ ఒక్కరు దానిలో దూషణ పాలు కాకూడదు. దూషణ పాలు కానియకుడి అమ్మా, దూషణ పాలు కానియకుడి. దేవుని నామము ఒకవేళ ఈ భోజన పానముల వలన అక్కడ అవమానము కలగకుండా దూషణ పాలు కాకుండా మీరు జాగ్రత్తగా చూసుకునండి. దేవునికి స్తోత్రము. అది దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక ఆనాడు సంఘములో పరిచర్య చేసే బిడ్డలు ఆత్మపూనులై జ్ఞానముతో నడుచుకున్నారంట. కనుక సంఘములో సాతానుకు అవకాశము లేకుండా సంఘాలు విస్తరించిని ఆనాడు విస్తరించిన వారందరూ ఏక మనస్సుతో చేసినప్పుడు వారు శరీర సంబంధులుగా ప్రవర్తించాల. ప్రతి విషయంలో ఆత్మపూనులుగా జీవించారు. కనుక వారు చేసే ప్రతి పని దేవుని పని. దేవుడు మనకిచ్చాడు ఈ ధర్మాన్ని మనం జరిగించాలి అని చెప్పి వారు నిష్కపటముగా ఆహారము పంచిపెట్టే వారి విషయంలో వారు నిష్కపటముగా చేస్తున్నారు. కనుక వారి పేర్లు జీవ గ్రంథములో రాయబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుని రాజ్యము అన్నపానములు వస్త్రములతో కాదు. దేవుడు అంటున్నాడు, ఆయన రాజ్యము యొక్క నీతిని మొదటగా మీరు వెతకండి, సమస్తము మీకు అన్నీ దొరుకుతాయి. అనేక జనులు ఆయనను భౌతిక శరీర సంబంధమైన ఆహారం కొరకు వారు తపన పడుతూ ఆయనను ఎమ్మడిస్తున్న జన సమూహాన్ని చూచి పరలోక సంబంధమైన ఆహార విషయాలలో ఆయన మాట్లాడుతూ ఉండగా వారికి అర్థం కాల, అయా మాకు ఆహారం పెట్టండి, ఆహారం పెట్టండి అంటండి. ఆయన అంటున్నాడు, మీరు నన్ను చంపుకొని తినండి. మనం ఎవరికన్నా పెట్టలేకపోతున్నాం అనుకో, మన కుటుంబంలో నన్ను చంపుకు తినరా అంటామా లేదా? ఇక నన్ను చంపుకు తినమ్మా అంటాం మనం. ఆ మాట ఎందుకంటాము అంటే విసుగుదలతో అంటాం. పెట్టి పెట్టి విశ్వాసము లేని వారిగా ఉన్నప్పుడు బిడ్డల ఎడల ఆ మాట మాట్లాడుతున్నాడు ప్రభు. అలా మాట్లాడాల, మీ ఆహారాన్ని నేను పెడుతున్నాను కానీ ఇప్పుడు దానితో పాటు భౌతిక సంబంధమైన ఆహారము కాకుండా శరీర సంబంధమైన ఆహారము కాకుండా ఆత్మీయ ఆహారము కూడా మీరు తినండి, మీరు జీవిస్తారు అని చెప్పినప్పుడు ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని కఠినమైన మాటే ఇది ఎవడు వినగలడని, ఇది ఎవడు వినగలడని చెప్పుకునేది. 66లో చూడండి, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుకకు తీసి మరి ఎన్నడును ఆయనను వెంబడింపలేదు, వారు వెంబడించలేదు. అప్పటి ఆయన శిష్యులలో గోధుమ గింజలు ఎవరో పుట్టెవరో కూడా ఆయన తెలుసుకున్నాడు. కనుక వారు కేవలము శరీర సంబంధమైన ఆహారము కొరకే వారు ఆశిస్తున్నారు. ఆత్మీయ ఆహారాన్ని పెట్టడానికి వచ్చాను. ఆనాడు మోషే వల్ల మీ పితరులందరూ తిని వారు శాంతిలో ప్రవేశించకుండా చనిపోయారు. నేను పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఇది తింటే మీరు ఎన్నడూ ఇక సావనే సావరు. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే అని ఆయన చెప్పినప్పుడు అనేకులకు అర్థం కాల, అనేకులు ఎమ్మడించారే కానీ ఆయనను చంపుకుని తినమంటున్నాడు. ఏంటి ఇది, ఎక్కడి బోధ, ఈ బోధ కఠినముగా ఉన్నదే అని చెప్పి అనేకులు ఆయన శిష్యులుగా ఎమ్మడించిన వారు అనేకులు ఆనాటి నుండి ఎవరు కూడా ఆయనను
వెంబడించగా వెనకకు తిరిగారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక దేవుని రాజ్యము భోజనము పానము కాదు, పరిశుద్ధాత్మ అందలి ఆనందమునయ్యే నీతియు సమాధానమును. కనుక దేవుని రాజ్యము యొక్క నీతిని వెతకండి, కనుక దేవుని పనులు. అందుకే రోమా పత్రికలో మనం మరలా చదువుకున్నప్పుడు దేవుని యొక్క నీతిని భోజనము వలన మీరు దానిని పాడు చేయకండి, దానిని పాడు చేయకండి. ఎందుకంటే దేవుని రాజ్యములో ఆయన సమృద్ధి ఆహారాన్ని పెడుతున్నాడు. ఆనాడు ఆ ఆహారం విలువ తెలియక అనేకులు ఆయన సన్నిధిలో నుండి వెళ్ళిపోయారు. కనుక అలాగు కాదు, ఇది పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, దాని మీద ఆశ పెట్టుకునండి. ప్రభు మిమ్మలను దాహము తీరుస్తాడు. ఆయన ఎలాంటి కాపరిగా వచ్చాడు చెప్పండి. యోహాను సువార్త 10:11 నేను గొర్రెలకు మంచి కాపరిని. అమ్మా, నేను గొర్రెలకు మంచి కాపరిని. గొర్రెలకు మంచి కాపరి, మంచి కాపరి, మంచి కాపరి. గొర్రెల కొరకు, గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును, ప్రాణమును పెట్టును. జీతగాడు, జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక, గొర్రెల కాపరి కాడు కనుక, కాడు కనుక గొర్రెలు తనవి కానందున, తనవి కానందున తోడేలు వచ్చుట చూచి, తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి, గొర్రెలను విడిసి పారిపోవును. జీతగాడు జీతగాడి కనుక, కనుక గొర్రెలను గురించి, గొర్రెలను గురించి లక్ష్యము చేయక పారిపోవును, చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరిని, గొర్రెలకు మంచి కాపరిని. తండ్రి నన్ను ఎలాగునా, నేను గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టనయ్యి ఉన్నాను. నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెట్టడానికి వచ్చాను. గొర్రెలకు నేను మంచి కాపరిని, సమృద్ధి కలిగిన ఆహారం పెట్టాలని వచ్చాను. నా గొర్రెలు బలిష్టమైన ఆహారము తినాలని, ఈ పరలోక సంబంధమైన ఆహారము కూడా వారికి వడ్డించాలని. వారు కూర్చునే క్రమం, నడిచే క్రమం, మాట్లాడే క్రమం నా మందిరములో ఎలా ఉండాలో ఆ క్రమాన్ని వారికి తెలియచేయండి. అప్పుడు ఆ ఆహారము వారికి బలము కలుగుతుంది. దేవునికి స్తోత్రము. అలడయ, దేవుని మందిరములో ఏ రీతిగా ఆహారము తినాలో, ఎలా క్రమముగా కూర్చోవాలో, ఏ రీతిగా ఆయన వడ్డించి పెడుతున్నప్పుడు మీరు బలిష్ఠులు కావాలో, ఆ క్రమములో తినినప్పుడే మీరు బలిష్ఠులుగా ఉంటారు. కానీ మనం ఇష్టం వచ్చినట్లుగా మనము చేసినప్పుడు భోజన పానమును వల్ల దేవుడు నామం మీ సహోదరుడు కానీ సహోదరి కానీ దుఃఖపడకుండా వాటి విషయంలో మీరు చూసుకునండి. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనకు చెలవిస్తున్నాడు. ఆనాడు వడ్డన ఆనాడు అపోస్తులు కూడా ఎంతో భయముతో వణుకుతో దేవుని యొక్క ఆహారాన్ని పెట్టడానికి వారు పరిశుద్ధాత్మతో నిండుకునిన వారై దేవుని సెలవు సప్పున ఆ ఆజ్ఞలు వారు పాటించారు. ఆ సంఘాలు ఆనాడు విస్తరించినవి. వారు పెట్టిన ఆహారాన్ని తినిన వారు అనేక రకాలుగా సంఘాలు సంఘాలుగా బలము పొంది విస్తరించి ఈ భూమి మీద పునాదులుగా వారు నిలబడి ఉన్నారు. అంటే దేవుని సన్నిధి ఎంత శక్తివంతమైనదో, ఆయన ఆహారము ఎంత బలమైనది. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక దేవుడు మన ఆకలి తీరుస్తున్నాడు. కనుక జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రము ఆకలి కొనడు. కనుక నేషుడని యెషయా గ్రంథం 55:1 దప్పిక కొనిన వారులారా, నీళ్ల యొద్దకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయండి. రండి, రండి, రూకలు లేకపోయినను, రూకలు లేకపోయినను ఏమియునియకయే ద్రాక్షారసమును, ద్రాక్షారసము పాలను కొనుడి. ఆహారము కాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు, ఎలాగు రూకలిచ్చెదరు. సంతృప్తి కలుగ చేయని దాని కొరకు, కలుగ చేయని దాని కొరకు మీ కష్టార్జితమును, కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచేదరు.
హేయము చేసెదరు. నా మాట జాగ్రత్తగా ఆలకించి, నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి, మంచి పదార్థములను భుజించండి. మీ ప్రాణము, మీ ప్రాణము సారమైన దానియందు, సారమైన దానియందు సుఖింపనీయుడి, సుఖింపనివ్వండి. దప్పిక కొనిన వారులారా, నీళ్ల యొద్దకు రండి, నీళ్ల యొద్దకు రండి. ద్రాక్షారసము పానము చేయండి, ఆహారము తినండి. కనుక మీ కష్టాన్ని ఎందుకు హేయపరచుకుంటున్నారు? బలమైన ఆహారాన్ని తినండి. పెట్టడానికి మన ప్రభు సిద్ధముగా ఉన్నాడు. కనుక సంతృప్తి కలగ చేయని దాని కొరకు మీ కష్టాంజితము ఎందుకు మీరు హేయము చేసుకుంటున్నారు? కష్టాంజితము, మీ కష్టము ఎందుకని హేయమైపోతుంది? మంచి పదార్థాలు భుజించండి. మంచి ఆహారం పెట్టడానికి దేవుడు తన చేతులు మీ కొరకు సాపి ఉంచాడు. కనుకనే యెషయా గ్రంథము చూడండి, ఆయన ఏమంటున్నారు చూడండి. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల, సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క, మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు, పదార్థాలను మీరు అనుభవింతురు, అనుభవించెదరు. సమ్మతింపక, సమ్మతింపక తిరగబడిన ఎడల, తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు, నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు, ఖడ్గము పాలగుదురు. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించరు, తింటారు. దేవుడు మీకు ఫలభరితమైన ఆహారాన్ని పెడతాడు, మంచి ఆహారాన్ని మీకు ఇస్తాడు. కనుక ఈరోజు మీ కష్టం ఎందుకు హేయమైపోతుంది? కష్టపడుతున్నారే కానీ మీరు ఎందుకు తినలేకపోతున్నారు? ఎందుకని తృప్తిగా మీరు భుజించలేకపోతున్నారు? దేవుని మాట మీరు విననందున, దేవుని మాట మీరు లోబడనందున. కనుక దేవుని రాజ్యము, దేవుడు ఏమన్నారు చెప్పండి, ఆయన రాజ్యము యొక్క నీతిని వెతకండి, మీరు అనేకులకు ఆశీర్వాదముగా మారతారు. కనుక చిన్న మంద భయపడకండి. కనుక ఈ లోక ప్రజలు ఏమి తిందుమా, ఏమి తాగుదుమా అని దాసుకునే విషయాల్లో, తినే విషయాలలో వారు తొందరపడుతున్నారు. ఈ లోక జనులు అలాగున్నారు, కానీ మీరు ఆయన రాజ్యం యొక్క నీతిని మొదట వెతకండి, సమస్తము మీకు దేవుడు అనుగ్రహించుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు అంటున్నాడు, మీ కష్టాన్ని హేయము చేసుకుంటున్నారు. మీ కష్టమంతా పోతుంది. మీ యొక్క మరి జీవితంలో మీరు పడిన శ్రమలు, వాటి వల్ల మీకు ఆహారం ఈరోజు ఎందుకు లోపం కలుగుతున్నది? కనుక ఇప్పుడైనా సమ్మతించి నా మాట వింటే మంచి పదార్థాలు మీరు తింటారు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. ఆనాడు కష్టపడి సంపాదించినదంతా కూడా చిల్లి సంచిలో వేసినట్లుగా అయిపోతుందని అబ్బకులో మాట్లాడుతున్నాడు. మీ ప్రవర్తన గురించి ఒక్కసారి మీరు ఆలోచన చేసుకునండి. మీ ప్రవర్తనలో మార్పు కలిగినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? చిల్లి పడి పోతున్న మీ సంచులు దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? వాటిని సూది దారముతో కుట్టి మీ ఆహారాన్ని మీకు సమృద్ధిగా ఆయన ఉంచుతాడు. మీ సంచులలో వేసిన ఆహారం, మీ సంచులలో వేసిన ధాన్యం, ధనము చిల్లి సంచిలో వేసినట్లుగా ఉంటుంది. కనుక దేవుడు అంటున్నాడు, ఎప్పుడైతే దేవుని మాట విన్నారో మీరు, దేవుడు అంటున్నాడు మీ సంచులన్నిటినీ ఆయన మరలా తిరిగి కుట్టినప్పుడు మీ ఆహారం సమృద్ధిగా మీ కొట్లలో ఉంటుంది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. లేకపోతే ఆహారము ఏమవుతుంది చెప్పండి? మీ కష్టము చిల్లి సంచిలో వేసినట్లుగా ఉంటుంది అని దేవుడు అంటున్నాడు. మీ కష్టం అలా పోతుంది. కనుక ఒక్కసారి మీరు ఆలోచన చేసి దేవుని రాజ్యం యొక్క నీతిని వెతకండి. కనుక దేవుని రాజ్యములో ఆయన పెట్టి ఆహారాన్ని క్రమ పద్ధతిగా మీరు తినండి. ఆయన మంచి ఆహారాన్ని, బలమైన ఆహారాన్ని ఏ రీతిగా తినాలో క్రమ పద్ధతిగా వడ్డించేవారు ఆత్మపూనులై మీరు వడ్డించండి. తృప్తిగా వారు తిని దేవుడి సన్నిధిని సంతోషపరుస్తారు. దేవునికి స్తోత్రము,
హల్లెలూయా అని దేవుడు అక్కడ మరి వడ్డించేవారికి తినేవారికి కూర్చునేవారికి క్రమాన్ని దేవుడు అక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. ఎలా పడితే అలాగూ దేవుని సన్నిధిలో మనం ప్రవర్తిస్తే దేవునికి మనం కోపాన్ని రేపేవారిగా ఉంటాము కనుక ఆయన సన్నిధిలో భోజన పానము కాదు కానీ పరిశుద్ధాత్మయు నీతియు సమాధానమునయ్యి ఉన్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, ఇక్కడ కూడి ఉన్న సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. నా పేరు మాధురి. నేను ఈ చర్చ్కి వచ్చేసి 2014 జూన్ నెలలో వచ్చాను. అయితే ఈ చర్చ్కి వచ్చిన తర్వాత నాకు చాలా మేళ్ళు జరిగినాయండి. అయితే అసలు ముఖ్య విషయం ఏంటంటే నాకు గర్భఫలం ఇచ్చాడు దేవుడు లాస్ట్ ఇయర్ ఆగస్టు 28కి. అయితే దేవుడు ఇచ్చిన గర్భఫలాన్ని అయితే నేను ముందే యాక్సెప్ట్ చేయలేదు. నాకు అసలు అవసరం లేదు ఈ బిడ్డ అనుకున్నాను. అనుకుని కూడా చాలా ప్రయత్నాలు చేశానండి. చేసిన కొద్దీ బిడ్డ అవసరం లేదు నాకు, ఇది దేవుని సన్నిధిలో కూడా చాలా మొరపెట్టేదాన్ని. నాకు ఈ గర్భఫలం వద్దయ్యా, నాకు ఈ స్థితిలో అవసరం లేదు, నాకున్న ఒక బిడ్డను పంచుకుంటా చాలా అనుకునేదాన్ని నేను. మా వారు కూడా సరిగ్గా పట్టించుకోలేని స్థితి కూడా లేని స్థితి నాది. అయితే అనుకున్నాను ఇక నా 5 నెలలు వచ్చేంత వరకు కూడా ఆయన నన్ను పట్టించుకోలేదండి. పట్టించుకుపోయి చాలా రోజు ఇచ్చాను ఆయనను. రోజు ఇచ్చిన తర్వాత మందిరంలో వాగ్దానం చేసుకుంటున్నాను, ప్రభువా ఈ గర్భఫలం నాకు వద్దు, నేను రేపు పిల్ల ఆపరేషన్ చేయించేసుకుంటాను, నాకు సహాయం చేయమని అడిగాను. అడిగితే ఆ రోజు ఆదివారం అయ్యగారు అన్నారు, అమ్మా నీకు ఇచ్చే దేవుడు గర్భఫలం, దేవుడు ఇచ్చిన గర్భఫలము, వచ్చే బిడ్డ నీ సన్నిధిలో వాడబడతాడమ్మా పాత్రగా, నువ్వేమీ చేసుకోవద్దు, నువ్వు వెళ్ళి హాస్పిటల్గా చెక్ చేయించుకోమని చెప్పారు. అయితే దేవుడు అయ్యగారి రూపంలో నాకు ఆ మాట వెలువరిచారని నేను ఆశించానండి. అయితే ఒక దేవుని మాట, అయ్యగారు ఒక మాట చెప్తే నేను ఇంకప్పుడు గర్భఫలం నిలుపుకోవాలని ఆశపడ్డాను. నాకైతే అవసరం లేదు, దేవుని పరిచర్యలో వాడబడతాడు కాబట్టి ఆ బిడ్డ కావాలనుకున్నానండి. 7వ నెల వచ్చేంత వరకు కూడా బాగానే చూసుకున్నాను. తర్వాత 7వ నెల వచ్చేసిన తర్వాత నాకు కొంచెం సీరియస్గా ఉండి హాస్పిటల్లో ఒక 20 డేస్ వరకు ఉన్నానండి. తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు, అప్పటి నుంచి నా మట్ల మా భర్తకు కొంచెం కేర్ కలిగింది, జాగ్రత్తగా చూసుకున్నారు. 5వ తారీఖున అయితే నేను ఈ సన్నిధిలోకి వచ్చి ప్రభువుల తీసుకుంటానా లేదా అని ఆలోచించాను. అయితే ఫస్ట్ ఉపవాస ప్రార్థన ఉండాలి కదా అని శనివారం అంతా ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో చేతులు చవి ప్రభువుల తీసుకున్నానండి. నేను ఆ రోజు అయ్యగారి చేతుల మీద ప్రభువులు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒకటే పెయిన్స్ వస్తున్నాయి నాకు. అవి ఎందుకు వస్తున్నాయి అంటే అవి వాత నొప్పులు అన్నారు, కానీ హాస్పిటల్లో నాకు డేట్ 30కి ఇచ్చారు. దాంతో నేను చాలా అశ్రద్ధ చేశానండి. ఆ పెయిన్స్ వచ్చేటప్పటికి చాలా అశ్రద్ధ తట్టుకోలేని స్థితి వచ్చింది. ఉదయం సాయంత్రం 4 గంటల నుంచి పెయిన్స్ వస్తుంటే తట్టుకుని అలాగే ఉన్నానండి. రేపు వెళ్ళి హాస్పిటల్లో చెక్ చేయించుకోవచ్చు, ఈరోజు ఆదివారం కదా అని అలా అనుకున్నాను. అయితే ఆదివారం రాత్రి 11:30 టైంకి తట్టుకోలేని విపరీతమైన పెయిన్స్తో బాధపడుతున్నాను. ఇక తట్టుకోలేక మా వారిని లేపి ఇలా జరుగుతుంది, నేను ఉండలేకపోతున్నానంటే పక్కన కోటేశ్వరాన్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళానండి. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు నన్ను అసలు కేర్గా తీసుకోవట్లేదు, అసలు వాళ్ళ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయట్లేదండి గవర్నమెంట్ హాస్పిటల్లో. నాకు చాలా భయం వేస్తుంది, ప్రభువా కాపాడు, ఈ బిడ్డ నువ్వు ఇచ్చిన బిడ్డ అని చెప్పావు కదయ్యా, నాకేమవుతుందని తెలియట్లేదు, తట్టుకోలేని స్థితిలో ఉన్నాను ప్రభువా అని చెప్పేసి ఎంతో రోధిస్తున్నా నేను. అయితే ఓ 1/2 గంటకు వాళ్ళు వచ్చేసి నీకు ఆపరేషన్ పడిద్దామ్మా, ఆపరేషన్ తీసుకెళ్తాను తీసుకెళ్ళారండి. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు బేబీని తీసి 2:50 బేబీని ఆపరేషన్ చేసి తీసి నాకు చూపించారు. అమ్మ నీ ప్రభువునికి పుట్టారు చూసుకోమని చూపించారండి. చూపించి ఆపరేషన్ చేసేటప్పుడు నా లోపల ఒక బ్లాడర్ ఒకటి ఇంజూర్ అయిపోయింది, ఎంత చేసినా బ్లీడింగ్ అనేది ఆగవట్లేదు. వాళ్ళు అన్నారు, అమ్మ నువ్వు చనిపోయే స్థితిలో ఉన్నావు, నీ వల్ల నువ్వేం చేయలేకపోతున్నాము, ఇక్కడ డాక్టర్స్ కూడా ఎవరు లేరు, నువ్వు నమ్మిన దేవుడే నువ్వు ప్రార్థించుకోనికి దేవుడే దిక్కంచే చెప్పేశారండి. నేనైతే ఎంతో బాధపడుతున్నాను, ప్రభు నాకు 2 బిడ్డలు ఇచ్చావు, నాకేమన్నా అయితే నా బిడ్డ పరిస్థితి ఏంటి, నేను ఉండలేకపోయింది, నేను లేకపోతే నా పిల్లలు ఎలా బతుకుతారయ్యా అని చెప్పి ఎంతో ప్రార్థించుకుంటున్నాను. అయితే అక్కడ మాకు సిజరేన్ చేయడానికి డాక్టర్స్ 3 డాక్టర్స్ ఫోన్ చేసిన వాళ్ళు నాట్ కవరేజ్ ఏరియాలో ఉన్నారు, వేరే 2 చేస్తే వాళ్ళు రామవరపా నుంచి రావాలి, వాళ్ళిద్దరు పికప్ చేసుకున్నాడా 1/2 గంట పట్టిద్దమ్మ, ఈ లోపల ఓర్పుగా ఉండు, టెన్షన్ పడుతున్నావు, కోమాలకు వెళ్ళిపోతావు, నీ ప్రాణానికి ప్రమాదం అని చెప్పి అని ధైర్యం చెప్తుంది నాకు. అయితే వాళ్ళు వచ్చేటికి 3:20 అయిందండి. ఆ 3:20 దగ్గర నుంచి నాకు బాడీ అంతా మత్తి చేసి ఆపరేషన్ చేసి నన్ను వార్డుకి ఇవ్వటానికి ఉదయం 7 గంటలు అయిందండి. ఇన్ని గంటల సేపు కూడా దేవుడు ఆపరేషన్ చేస్తూనే ఉన్నారు.
అయితే నేను బ్రతికాను అంటే ఒక దేవుని కృపేనండి. నా భర్త చేస్తున్న ఇక్కడ దేవుని పరిచర్యలోనే తను వాడబడుతున్నాడు. అయ్యగారు అమ్మగారు ప్రార్థన బలం బట్టి, దేవుని యొక్క సన్నిధి గొప్పతనాన్ని బట్టి ఈరోజు నేను బ్రతికి ఉన్నానండి. దేవుడు నాకు ఎన్నో మేలు చేశాడు. నాకు ఇచ్చిన ఈ బిడ్డ, నాకున్న పెద్ద కుమారుడు కూడా ఈ సన్నిధిలో దేవునికి ఇష్టమైన పాత్రగా వాడబడాలని మీరందరూ నా గురించి, నా కుటుంబం గురించి ప్రార్థన చేయమని అడుగుచున్నాను. ఈ గొప్ప సాక్షిని దేవుడు దీవించునుగాక. దేవుడు కొందనాలు, అమ్మగారు కొందనాలు, అయ్యగారు కొందనాలు. మీ అందరికీ వందనాలండి. మరి మా అక్క అంగన్వాణిలో చేసిద్ది 5 నెలల క్రితడే ఆపరేషన్ చేయించుకుంది. నెలలోనే వెళ్ళిపోయింది చేయించుకున్న తర్వాత. మరి అప్పటి నుంచి మనిషిని పెట్టి చేయించుకుంటుంటే ఇక ఆమెమో స్కూల్లో ఉండదు టీచరు, ఏమే మొత్తం చేసుకోవాలి. పెద్ద అధికారులు వచ్చి నువ్వు ఎప్పుడు స్కూల్లో ఉండవు, ఏమికే టీచర్ పొజిషన్ ఇస్తాము అని చెప్పేసి ఆమెకు వార్నింగ్ ఇచ్చారంట. ఇంకా అప్పటి నుంచి మనసులో పెట్టుకుని ఎలా అయినా మానిపించాలని చెప్పేసి ప్రతిరోజు గొడవలు పెట్టేదంట. మా అమ్మగారికి బాగా సీరియస్గా ఉండి బీపీ ఎక్కువైపోయి ప్రాణ పరిస్థితుల్లో ఉండా కూడా సెలవు ఇమ్మని ఇంటికి వెళ్తే మానేస్తే మానే కానీ నువ్వు సెలవు మాత్రం అడగబాక అని చెప్పేసి అందంట. ఆ తెల్లారు మళ్ళీ స్కూల్కి వెళ్తే నువ్వు మానేసే నువ్వు స్కూల్కి రాబాక అనేసి ప్రతిరోజు గొడవలే అని చెప్పేసి ఏమేమో స్కూల్ మానేసింది. వాళ్ళు మానేయమంటున్నారు, నేను చేయలేను, ప్రతిరోజు గొడవలు పడలేనని చెప్పేసి స్కూల్ మానేసింది 2 నెలల నుంచి. ఇప్పుడు స్కూల్కి వెళ్ళట్లేదు, సైన్ ఇవ్వలేదు అని చెప్పేసి ఏం బాధపడుతుంది, స్కూల్ మానినట్టే ఎలాగని చెప్పేసి ఇకేం టెన్షన్ పడిపోతుంది. వేరే వాళ్ళు వేసేస్తారేమో, నేను మానేసినట్టేనేమోనని చెప్పేసి నువ్వు అట్ట బాధపడవాక ఒకసారి చర్చికిరా, నీకు మంచిగా జరిగిద్ది అని చెప్పేసి తీసుకొచ్చాను. మరి ఒక వారం తీసుకొచ్చినాక నాకు ప్రశాంతంగా ఉందని చెప్పేసి ఆమె అనుకుందంట 7 వారాలు వస్తానని చెప్పేసి. అక్కడ 7 గంటల ప్రయాణం, పొద్దున్నే లెగిసి వస్తే ఇక్కడ కరెక్ట్గా 12 అవుతుంది వచ్చేసరికి. మరి అట్లాగే 7 వారాలు వస్తుంది. ఇంకా అమ్మగారు మొన్న వారం అని చెప్పారమ్మా, నువ్వు అక్కడ నుంచి అంత దూరం నుంచి వస్తున్నావు కదా అని చెప్పేసి అన్నీ అడిగితే, మరి సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పుకో అమ్మా, మరి నువ్వు జాయిన్ అవుతావని అంటే, మరి తర్వాత రోజే మరి ఫోన్ వచ్చింది నువ్వు ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి రేపుడు అనేసి. దేవుడు ఎంతో మేలు చేశారు, అమ్మగారు నోటు మాటతోనే అసలు ఇంత కార్యం జరిగింది. గొప్ప సన్నిధి బలం.